ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల వరుస కడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. 3 రోజులుగా కేసులు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, దగ్గు, జలుబుతో బాధపడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్ని బాధితులు ఆశ్రయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 315, సూర్యాపేట జిల్లాలో 471 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు జ్వర సర్వేలో తేలింది. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి నిత్యం సగటున 550 నుంచి 600 మంది అవుట్ పేషెంట్ కేసులు వస్తూ ఉంటారు. కానీ 3 రోజుల నుంచి 800 వరకు వస్తున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ సంబంధిత కేసులే 80% వరకు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఓపీ సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తగిన ఏర్పాట్లు చేయాలని రోగులు కోరుతున్నారు. అది కటంగూర్ మండలం కుర్మర్తి గ్రామం. అక్కడ బ్లడ్ టెస్ట్ అవి కొంచెం లేట్గా జరుగుతున్నాయి, అందువల్ల ఇక్కడికి రమ్మన్నారు. మేము ఇంత దూరంకి రాకుండా మాకు దగ్గరలోనే మౌలిక సదుపాయాలు కలిగించేటట్టు చేస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల ఇక్కడ కూడా లేట్ అవుతున్నది. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రోజు మొత్తం పని మానేసుకొని రావాల్సి వస్తుంది. మాకు దగ్గరలోనే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టెస్టులు ఏమైనా చేస్తారంటే ఏది ఏం చేయలేదు. ఇవన్నీ నొస్తున్నాయి బాగా, నడువులు, మెడలు, ఏం ఒక షుగర్ ఒకటే చేసిర్రు. రేపు రా అంటుంది మళ్ళీ ఆ టెస్ట్లకు కూడా. ఈ చేత కాక మళ్ళీ రావాలంటే ఇంట్లో ఓర్లేరు. బ్లడ్ ఏందండి, మేము బయట చేపించుకుంటే హాఫ్ అన్ అవర్లు ఇస్తూనే ఉండు కదా. ఇప్పుడు 1 గంట టైం తీసుకున్నా కూడా ఇవ్వచ్చు కదా, ఇస్తే చూపించుకొని పోతాం కదా. మళ్ళీ రావాలంటే ఒక పనేగా. మాకు జ్వరం వచ్చింది సార్ 3 డేస్ నుంచి ఇట్నే తిరుగు అల్లకిల్లకి తిప్పిస్తా ఉంటారు. ఒకటే ఆ టెస్ట్ లోనే ఇట్లా కరెక్ట్ సమాధానం చెప్తలేరు ఎవరు. ఊళ్ళో అక్కడి నుంచి ఇక్కడికి రాశారు సార్, అక్కడ ఉంది అక్కడ చూపించుకున్నాం, అక్కడి నుంచి ఇక్కడికి రాశారు. చాలా మెరుగుపరచాలి సార్, ఇంకా కూడా మెరుగుపరచాలి. స్టాఫ్ను పెంచాలి, పడకలు పెంచాలి, చాలా చేయాల్సి ఉంది. సూర్యాపేట, భువనగిరి జిల్లా ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు వ్యాధుల బారిన పడుతున్నారు. టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నామని రోగులు వాపోతున్నారు. సరిపడా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి కౌంటర్లు, వార్డులు పెంచాలని కోరుతున్నారు. ఫీవర్ వస్తున్నది 4 రోజుల నుంచి, తగ్గడం లేదు. బాగా పెయిన్స్ అవి జరుగుతున్నాయి. టెస్ట్ చేయించుకొని చూసుకుందామని ఇక్కడ వచ్చాను. నేను 9 ఇంటికి వచ్చాను. ఇక్కడ జనాలు చాలా మంది నాలాగే అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఓపీ ఇవన్నీ లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. బాగా నిలబడడానికి కూడా ఓపిక లేదు ఒక్కొక్కరికి. కొంచెం ఫాస్ట్గా ఏంటో ఇంకా మంచిది. అక్కడ 2-3 రోజులు చూపించిన, అక్కడ తక్కువ కాకుండా ఇక్కడికి వచ్చి టెస్ట్లు అవన్నీ అలాంటివి ఏం చేయట్లా. ఇక పోయినప్పుడు టాబ్లెట్ ఇస్తారు, పంపిస్తారు. అక్కడ పట్టించుకోవట్లే, ఇక వాళ్ళు ఉంటే ఏదో అట్టా చూస్తారు, ఎమ్మటనే టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారు. 8 గంటలకు వచ్చినాం, ఇప్పటి వరకు ఇంకా కావాలి టెస్టులు. కావాలి లైన్లో నిలబడటానికి కళ్ళు తిరిగి పడిపోతున్నాం. వాసానికి కౌంటర్లు కొంచెం పెంచితే బాగుండు, చాలా ఇబ్బంది అవుతుంది. కౌంటర్లు పెంచుకుంటే మంచిగా ఉంటుంది. కౌంటర్లు లేకపోతే ఇక వచ్చి కళ్ళు తిరిగి కింద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. 9:30 వస్తే ఈ టైం దాకా ఇక్కడనే సరిపోయింది. కౌంటర్లు పెంచితే జర బాగుంటుంది. ఆడ ఒక ముగ్గురు తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా, ఇంకా చిన్నపిల్లలకు ఒక లైన్ అయినా పెడితే బాగుంటుంది. ఆడ సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్కార్ చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నల్గొండ ప్రజలు కోరుతున్నారు.